రొమాన్సా సార్? సార్ అక్కడికి వస్తాను సార్, ఇప్పుడు మాట్లాడదాను సార్. సార్, శౌర్యతో రొమాంటిక్ సీన్ చేయడం అంటే తలప్రాణం తోకొస్తుంది సార్. ఫస్ట్ సీన్ చూసి కొంచెం తెగించాడే అనిపించింది. అది మీరు గుర్తుంటే మెహరీన్ వచ్చి పట్టుకుంటుంది సార్ శౌర్యాన్ని. సో ఎప్పుడైనా సరే అదే చేయాలి సార్. ఓ బేబీలో సమంత తోటి రొమాన్స్ అంటే ఎలా చేయాలి సార్? చెప్తాను నేను సార్, ఆ మొత్తం సాంగ్ వెనకాల ఏం జరుగుతుందో చెప్తాను సార్. సిగ్గుపడుతున్నాడు సార్ సమంత అంటే ఇళ్ళల్లో తిరుగుతున్నాడు. అప్పుడు నేను శామ్ చెప్పాను, ఇదిగో అమ్మాయి నువ్వు క్వీన్ ఆఫ్ రొమాన్స్, మనోడు తెగ సిగ్గుపడుతు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ముందు ఫ్రెండ్షిప్ చేసుకో. శౌర్య ఒక ఒక రొమాంటిక్ సాంగ్ చేసి నేను యాపిల్ పండ్లు, నిమ్మకాయలు, దెబ్బకాయలు అన్నీ అన్నీ తెచ్చి, ఫ్రూట్స్ అన్నీ తెచ్చితే మీరు శౌర్యతోటి ఒక సూపర్ రొమాంటిక్ సాంగ్ డైరెక్ట్ చేయడం నాకు చూడాలని ఉంది సార్. సార్ ఆ రొమాన్స్ ఎట్లా చేయాలి, ఆ టెక్నిక్ మీరు ఇవ్వాలి. ఎందుకంటే హీరోయిన్ ముద్దు పెట్టుకోమంటే, ఇది హీరోయిన్ ఫేస్ అనుకోండి, గాల్లో ముద్దు పెడతాడు సార్. అంత సిగ్గు సార్ అమ్మాయిలు అంటే. సో స్టోరీ టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఒక, వాళ్ళ మదర్తో మాట్లాడతాడో వాళ్ళ ఫాదర్తో మాట్లాడతారో ఇతరు స్టోరీకి వాళ్ళు ప్రొడ్యూస్ చేసి నన్ను నాతో డైరెక్ట్ చేయించుకోమని చెప్పు, నాకు రెమ్యూనరేషన్ ఇచ్చి ఇతను రెమ్యూనరేషన్ ఇతను తీసుకోమని. ఓకే సార్, డన్ సార్. అంటే నన్ను ఒప్పించాలి. నువ్వు ఓన్లీ ఇట్లా ఆషామాషిగా నువ్వు కాన్సెప్ట్ యాక్షన్ పెడితే తీరు సార్, ఆయనకి గ్లామర్ ఎలిమెంట్ ఉండాలి. గుర్తు చేసుకోండి బాబు, వ్యూయర్స్ ఇతను రాయాలి, నన్ను ఒప్పించి డైరెక్షన్ చేయించాలి, రెమ్యునరేషన్ కూడా ఇవ్వాలి. ముందు ఉషగారిని ఒప్పించాలి సార్, ఆవిడ ఒప్పించడం అంత ఈజీ కాదు. మమ్మీ మమ్మీ అని చెప్తే ఒప్పుకోరు, ఆవిడ చాలా అసలు అందరికంటే చాలా క్రిటికల్ గా ఉషగారు మొత్తం అంతా చూస్తారండి. ఫస్ట్ ఆవిడ ఆవిడ ఆవిడకి నచ్చిందంటే చేస్తే ఒక ఒక సేఫ్టీ అన్నమాట. ఎవరో ఊహించలేదు ఆ ఫాదర్ క్యారెక్టర్. మనం ఇంకా చూసే వాళ్ళకి ముందే రివీల్ చేయకూడదు కనుక చేయట్లేదు, కానీ ఫాదర్ క్యారెక్టర్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫాదర్ క్యారెక్టర్ ఉన్నాడు అనుకుంటున్నాం, అది సస్పెన్స్గా చేయటం అనేది చాలా బాగుంది. అండ్ విలన్ అతను ఎవరు బాబు? జిషు సెన్గుప్తా అని చెప్పి బెంగాలీ యాక్టర్, 98 ఫిలిమ్స్ ఫిలిమ్స్ చేశారు సార్. అన్ని విలన్ సార్? హీరో సార్. అతను హీ లుక్స్ లైక్ ఎ హీరో. అవును హీరో. మన మణికర్ణికలో కూడా చేశారు సార్. దేంట్లో? మణికర్ణిక. ఓకే. ఆయన చూస్తున్నాను సేపు నాకు అరవింద్ స్వామి ఫీల్ వచ్చింది యాక్చువల్గా. బాగా చేశారు, చాలా బాగా చేశారు.